ప్రధానమంత్రి గారు ఆత్మ నిర్భర్ పేరు మీద మన దేశంలో వ్యాక్సిన్ తీసుకొని అట్లా ఉండాలి. దాని మీద ఆలోచన లేకుండా వేరే దేశాలకు ఇచ్చి ఆయన ఏదో పెద్ద అంతర్జాతీయ మీ పెద్ద నాయకులుగా పేరు తెచ్చుకోవాలని చెప్పి ఇలా దేశ ప్రజలందరూ కూడా ఈ కారణానికి బాధ్యత కూడా ప్రధానమంత్రి గారు. దాంతోపాటు మన పనికిరాని ముఖ్యమంత్రి ఇవాళ దేశంలోనే ధనిక రాష్ట్రం, దేశంలో రెండో ధనిక రాష్ట్రం అని చెప్పిన ముఖ్యమంత్రి ఈ రోజు అవసరం లేకుండా కొత్త సెక్రటరీ బిల్డింగ్ కూలగొట్టి 1000 కోట్లతోని ప్రజాధనాన్ని వృధా చేస్తున్న ముఖ్యమంత్రి, మొన్న అసెంబ్లీలో మన భట్టి గారు మాట్లాడినప్పుడు కరోనాని రానే రానియం 8000 కోట్లైనా ఖర్చు పెడతాం, అవసరం వస్తే కరోనాని ఆరోగ్యశ్రీలో చేరుస్తామని చెప్పి ముఖ్యమంత్రి హోదాలో 4 కోట్ల మంది టీవీలలో చూస్తుంటాం మాట ఇచ్చి దాదాపు 8 మాసాలు దాటి మేమందరం కాంగ్రెస్ పార్టీ మనం ఎన్నో సార్లు మనం అందరం ఆరోగ్యశ్రీలో చేర్చాలని చెప్పిన ఒక మాట ఇచ్చి కూడా మాట పట్టుకున్నంటే నిజంగా ఇంతకంటే మోసగాడు ఇంకో ఉండదు దేశంలో. కనీసం పక్క రాష్ట్రాల ఒక కొత్తగా ముఖ్యమంత్రి గురించి నేర్చుకోవాలి. వారు ఇంటి పెద్ద చనిపోతే అనాథరయ్య పిల్లల పేరు మీద 10 లక్షలు ఫిక్స్ డిపాజిట్ చేస్తూ నెల నెల ఇంట్రెస్ట్ వచ్చే విధంగా చేస్తున్నాం. జర్నలిస్టులని ఫ్రంట్ లైన్ భార్యంగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నాం. ఎన్నో లేఖలు రాసిన ముఖ్యమంత్రి గారికి ఇవాళ హాస్పిటల్లో 10, 20, 30 లక్షల బిల్లు వేస్తుంటే లెక్కలు లేవు హాస్పిటల్, ఇన్సూరెన్స్ చెల్లించలేదు, దాని మీద నిఘా లేదు. ఇవాళ దాన్ని కూడా వైట్ మనీ మొత్తం బ్లాక్ మనీ తీసుకుంటున్నాం, వైట్ మనీ ఇస్తే కూడా తీసుకుంటే దాని మీద కూడా నిఘా లేని ఇవాళ చేతగాని ప్రభుత్వం ఈ సమయంలో కూడా రాజకీయాలకు చేస్తూ ఏ విధంగా ఉప ఎన్నికలు వస్తే గెలవాలి, ఏ విధంగా వేరే పార్టీ వాళ్ళని కొనాలి, ఏ విధంగా ఇప్పుడు ఏదో మనకు డిజిటల్ సర్వే అని చెప్పి మళ్ళీ ఒకటి అంటున్నాం. ఇంత హీరోయిన పరిస్థితుల్లో పేదవాళ్ళు చచ్చిపోతుంటే నిన్న నేను భువనగిరి పోతే చూస్తే ఒక 32 ఏళ్ళ దేవేంద్ర అనే పిల్లగాడు చనిపోతే ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు 2, 4 సంవత్సరాల పిల్లలు చూస్తే ఆ భార్య రేగుల చెట్లు ఉంటుంది. నా చేతులైతే 50 వేలు సాయం చేసి పిల్లలు చదివిస్తానమ్మని చెప్పారు. ఆ పక్క ఒలిగొండ పోతే అక్కడ సాక్షి రిపోర్టర్ గిరి అని 32 ఏళ్ళ అబ్బాయి భువనగిరి ఆస్తిలో జాయిన్ అయితే నేను ద్వారా బాబు అబ్బాయిలో జాయిన్ చేపించాను ఏం కాదు సార్ నాకని చెప్పిండు, తెల్లారే చనిపోయింది. ఇలా ఎంతో మంది లెక్కలు కనీసం తెలంగాణలో ఈ టైంలో 500 మంది చనిపోతుంటే ఇద్దరు చేతగా గారు లెక్కలు 15 మంది ఇద్దరు 18 మంది 20 మంది అని చెప్పి తప్పుడు లెక్కలు చూపుతుంది. తప్పు తక్కువ టెస్టులు చేసి ఇక్కడే అంటే తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఒక్కొక్క పిఎస్సీలో నిన్న యాదగిరిగుట్ట పిఎస్సీ ఇన్స్పెక్షన్ చేసిన 20 టెస్టులు చేస్తున్నాం సార్ రోజు అని చెప్తున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తున్నాం ఈ కళా ఇలాంటి సమయంలో మీరు ధనిక రాష్ట్రం అని చెప్పి పనికిరాని ప్రాజెక్టుల మీద 1000 కోట్లు కమిషన్ల కోసం ఖర్చు పెట్టడు కాదు, ఇలాంటి సమయంలో పేదవానికి ప్రభుత్వం అండగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తూ వెంటనే ఇప్పుడు ఆరోగ్యశ్రీ చేర్చడంతో పాటు ఎవరైనా చనిపోయిన కుటుంబాలకు ఎక్స్చేసేతో పాటు బిల్లులు కట్టిన వారు కూడా హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది ఎక్స్చేజ్ బిల్లులు ఉంటే రిటర్న్ ఇచ్చేయాలని చెప్పి దాని మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేసి ఇప్పటికైనా మానవత్వం ఉన్న మనుషులాగా ప్రవర్తించే ముఖ్యమంత్రి నిన్ను చూస్తే మానవత్వం లేని ముగ్గురులాగా ప్రవర్తిస్తున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం అయినా ముందుకొచ్చి పేదవాడికి నేను ఉన్నాను అని చెప్పాలి. ఇది జాతీయ విపత్తు. అందుకని మరొకసారి కాంగ్రెస్ పార్టీ పక్షాలు డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. మాజీ పిసిసి అధ్యక్షులు పెద్దలు పొన్న లక్ష్మి గారి వారి సందేశం కోరుతున్నారు. దాంతోపాటు తెలంగాణ ప్రజలకు కానీ మన పార్టీ నాయకులకు కానీ ఇంకా 2-3 నెలలు కూడా మన టీఎల్పీ నాయకుడు బట్టి కృష్ణమార్ గారు ఏ విధంగా శానిటైజర్ జాగ్రత్తగా ఉంటారో మీరు కూడా మాస్క్ తీయకుండా ఎప్పటికప్పుడు శానిటైజర్ వాడుతుండ్రు. తెలంగాణ వ్యాప్తంగా మనం రక్షించేది మాస్క్ మాత్రమే గుర్తు పెట్టుకోవాలి. అది దాని రోల్ మోడల్ గా మన టీఎల్పీ లీడర్ గారిని తీసుకుని ఆ విధంగా ఉండాలి. తెలంగాణ ప్రజలకు కూడా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. పొన్న లక్ష్మి గారు. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు తోపారెడ్డి గారికి వేదికపై ఉన్న
మిత్రులందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ మీడియా మిత్రులను ప్రజలకు చేరాల్సిన అంశాలను చేరే విధంగా మరింత చైతన్యం చేయడానికి ప్రజాస్వామ్యంలో మీ కృషి చాలా అభినందనీయం, ఆ దిశలో పయనిస్తున్నారు అని చెప్పుకుంటూ ఈనాటి సంఘటన, ఈనాటి దీక్ష ఇది ఒక హెచ్చరికగా మారాలి, తెలియజేయాలి అని కోరుతున్నాను. ఇక్కడ చాలా విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. ఇది గత 14-15 మాసాల నుంచి ఈ ఉపద్రవాల గురించి ఇది సునామీ అని చెప్పిన మాట వాస్తవమా కాదా అనేది ఒకటి ఆత్మవిమర్శ చేసుకోవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేశాయా అనేది రెండవ. నేను ఒకటే అంటాను, ప్రజలు బ్రతకడానికి ఆహారం, బ్రతికించడానికి ఆరోగ్య విషయంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరాన్ని ఇప్పుడు గుర్తు చేసే దౌర్భాగ్యం ఎందుకు వస్తుందో ఒకసారి మేము ప్రశ్నిస్తా ఉంటాం. అయ్యా, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఈ రెండు అంశాల మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నది కాబట్టి అత్యంత తక్కువ ధరకు ప్రపంచంలో ఆహార ధాన్యాల సరఫరా, ప్రజలు బ్రతకడానికి, నిరుపేదలు జీవించడానికి చేసిన ప్రయత్నం ఒకటైతే ఆరోగ్యశ్రీ లాంటి